పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేటువంటి పాఠంలోని రెండో భాగం వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ భాగం లోపల గోళాకార దర్పణాల గురించి అంటే ఇంతకు పూర్వం పాఠం లోపల ఒక గోళంలో నుంచి వక్రతలాన్ని సేకరించాము, దానికి లంబం ఎలా గీయాలో తెలుసుకున్నాం. మరి ఇందులో మరి ఆ సేకరించబడినటువంటి వక్రతలాన్ని ఉపయోగించి పుటాకార తల దర్పణం ఎలా తయారు చేయాలి, కుంభాకార దర్పణం ఎలా తయారు చేయాలి, మరి పతన కోణం ఏంటి అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి విద్యార్థులందరూ కూడా స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, నిన్న చేసినటువంటి కృత్యాన్ని పూర్వపాఠం నుండి చూడండి. ఇక్కడ మనకి కనిపించేటువంటిది ఇది వక్రతలము, గోళంలో నుంచి సేకరించబడ్డటువంటిది. చూడండి, మరి దీంట్లో రెండు తలాలు ఉన్నాయి. ఉబ్బెత్తుగా ఉన్నటువంటి వైపు భాగం తీసుకున్నప్పుడు ఇది కుంభాకార తలం అంటాం. ఈ లోపటి వైపు ఉన్నటువంటి లోతుగా ఉన్నటువంటి ఈ తలాన్ని తీసుకున్నప్పుడు పుటాకార తలము అంటున్నాం, తలము అంటున్నాం. ఇది జాగ్రత్తగా గమనించండి. మనకి ఈ వక్రతలాన్ని ఉపయోగించి పుటాకార దర్పణము తయారు చేయాలా, కుంభాకార దర్పణం తయారు చేయాలా అనే దాన్ని బట్టి పూత పూయడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, మనం పుటాకార తలము పరావర్తన తరముగా ఉండాలి అంటే కుంభాకార తలానికి పూత పూయాలి. చూడండి, ఇక్కడ పరిశీలించండి జాగ్రత్తగా. ఇక్కడ నేను కుంభాకార తలానికి పూత పూశాను. ఈ పూత పూసినటువంటి భాగాన్ని ఇలా షేడింగ్ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ భాగం మనకు పరావర్తన తలముగా పనిచేస్తుంది. ఈ పరావర్తన తలము పుటాకార తలము ఆకారంగా ఉంది కాబట్టి దీన్ని పుటాకార దర్పణము అంటున్నాం. మరి దీంట్లో ఒక ఈ దర్పణము మనం కిరణ చిత్రాల్లో దీన్ని ఉపయోగిస్తుంటాం. ఒక ఊహాత్మకమైనటువంటి రేఖ, అది కూడా దర్పణం యొక్క మధ్య భాగం నుంచి అంటే ఇక్కడ దర్పణం యొక్క ధ్రువం నుంచి వెళ్ళేటువంటి ఒక రేఖను మనం ఊహించినట్టయితే దీనిని మనం ప్రధాన అక్షము అంటున్నాం. ఈ ప్రధాన అక్షము దర్పణాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ప్రదేశాన్ని మనం దర్పణం యొక్క ధ్రువము అంటాం. దీన్ని ఆంగ్ల అక్షరం పి అనే దాంతో సూచించడం జరుగుతుంది. చూడండి, నిన్న ఆల్రెడీ మనం పూర్వపాఠంలో డిస్కస్ చేసి ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఈ గీతలు గీయబడి ఉన్నాయి కదా, ఈ గీతలు అనేటువంటివి లంబాలు. ఇక్కడ ఇది పతన బిందువు అనుకుంటే ఈ పతన బిందువు నుంచి గీసినటువంటి లంబము, ఈ వక్రతలానికి పతన బిందువు గీసినటువంటి లంబం ఇది. ఇక్కడ వచ్చి దీన్ని కట్ చేసింది. అదేవిధంగా ఇంకో బిందువు తీసుకున్నట్టు ఇది కూడా ఇక్కడే కట్ చేసింది. ఎక్కడైనా సరే ఒక పతన బిందువు నుంచి లంబం గీస్తే అవన్నీ కూడా ఒక ప్రదేశంలో మనకి ఖండించుకుంటాయి. ఈ ప్రాంతాన్ని ఏమంటారనుకుని చెప్పుకున్నాం నిన్ననే, ఇంతకు పూర్వం పాఠంలో మనం చర్చించి ఉన్నాం. దీన్ని ఏమని చెప్పుకుంటాం అనుకున్నాం, వెరీ గుడ్, దాన్ని వక్రత కేంద్రము అని మనం చెప్పుకోవడం జరిగింది. చూడండి, నిజంగా మీరు అన్నట్టుగా ఇది వక్రత కేంద్రము, ఈ రెండు కూడా లంబాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇది పుటాకార దర్పణం. మరి కుంభాకార దర్పణము తయారు చేయాలంటే ఇలా ఒకసారి పరిశీలిద్దామా. జాగ్రత్తగా వచ్చేటువంటి స్క్రీన్ని పరిశీలించండి మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఇంతకుముందు మనం సేకరించినటువంటి వక్రత తలము, దీంట్లో రెండు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇదేంటి, వెరీ గుడ్, కుంభాకార తలం. ఇటువైపు తలం ఏమంటాం, వెరీ గుడ్, పుటాకార తలం. ఇప్పుడు మరి కుంభాకార దర్పణము తయారు చేయాలంటే ఏ తలాన్ని పరావర్తన తలంగా ఉపయోగిస్తాము ఆలోచించండి. వెరీ గుడ్, మనం కుంభాకార దర్పణము తయారు చేయాలంటే పుటాకార తలాన్ని షేడ్ చేయవలసి ఉంటుంది, పూత పూయవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. చూడండి, పుటాకార తలాన్ని పూత పూయడం జరిగింది. ఈ విధంగా పుటాకార తలము పూత పూయింది కాబట్టి పరావర్తన తలముగా కుంభాకార తలము పనిచేస్తుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కుంభాకార దర్పణము అని చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒక ప్రధాన అక్షాన్ని ఊహాత్మకమైనటువంటి తలాన్ని గీసినట్టయితే క్షితి సమాంతరంగా దాన్ని ప్రధాన అక్షము అంటాం. ఇక్కడ కూడా లంబాలు గీసినట్టయితే ఊహించండి లంబాలు ఎటువైపు ఉంటాయి. ఇంతకు పూర్వం లంబాలు గీసినప్పుడు పరావర్తన తలం ఎటువైపు ఉందో అటువైపు లంబాలు వచ్చాయి. మరి ఇక్కడ ఈ దర్పణ సందర్భంలో లంబాలు ఎటు ఉంటాయని ఊహిస్తున్నారు మీరు ఆలోచించండి. ఎస్, ఇక్కడ విద్యార్థులు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. పరావర్తన తలం వైపుకే ఉన్నాయనుకుంటారు, కానీ పరావర్తన తలంతో సంబంధం లేకుండా వక్రతలము ఎటువైపు వంచబడి ఉంటుందో వక్రతలము లోపల వైపుకు మాత్రమే మనకి దాని యొక్క వక్రత కేంద్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, మరి దీనికి కూడా ఒక లంబాలను గీసినట్టయితే రెండు లంబాలు అవి సి దగ్గర అంటే పతన బిందువు నుంచి లంబాలు గీస్తే అవి సి దగ్గర మనకి ఖండించుకుంటాయి. దీన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, వక్రత
కేంద్రము అని చెప్పుకుంటున్నాం. అంటే కుంభాకార దర్పణానికి పూత పూయబడినటువంటి వైపుకు మనకి వక్రతా కేంద్రం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వక్రతా కేంద్రము మరియు ఈ దర్పణ ధ్రువం ఈ రెండింటికి మధ్య కరెక్ట్గా ఇది మధ్య ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే మధ్య బిందువుని మనం నాభిగా లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులు ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి దీనిని దీని మీద హోల్డ్ ఉంచవలసిందిగా కోరుచున్నాం. మరి నెక్స్ట్ది గమనిద్దాం. చూడండి, ఇప్పుడు గమనించండి, ఇదే రకమైన దర్పణము పుటాకార తలము పరావర్తన తలంగా ఉంది కాబట్టి ఇది పుటాకార దర్పణము. వెరీ గుడ్. ఇప్పుడు మనం చూడండి, ఇదేమిటి? ప్రధాన అక్షము. నెక్స్ట్ ఏమిటి? వెరీ గుడ్, దర్పణ ధ్రువము. నెక్స్ట్ సి అంటే వక్రతా కేంద్రము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కిరణం చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది. ఒక వస్తువు నుంచి దర్పణము పైన పడేటువంటి కిరణాన్ని మనం ఏమంటాం? ఇక్కడ పతన కిరణము అంటాం. చూడండి, ఇక్కడ ఒకటి బాణం గుర్తు కనిపిస్తుంది. ఈ బాణం గుర్తు అనేటువంటిది కాంతి యొక్క దిశను తెలియజేస్తుంది. అంటే ఇలా వచ్చి ఇక్కడ పడింది. ఇది ఎలా ఉంది అంటే మన ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంది. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి ఒక కిరణము దర్పణం మీద పతనము చెందింది. అంటే ఈ పతనము చెందిన ఈ బిందువుని మనం ఏమంటాం? ఇక్కడ పతన బిందువు అంటాం. పతన బిందువు అంటాం. చూడండి, ఇప్పుడు ఈ పతన బిందువు నుంచి ఈ సీని కలుపుతూ గీసే రేఖను ఏమంటాం? ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ ఏమంటాం? లంబము, నార్మల్. ఇంగ్లీష్లో అయితే నార్మల్ అంటాం, తెలుగులో అయితే లంబము అంటాం. చూడండి, మరి ఈ పతన కిరణము లంబముతో చేసేటువంటి కోణము. ఎప్పుడైనా సరే పతన కోణాన్ని గుర్తించాలి అంటే పతన కిరణము లంబముతో చేసే కోణాన్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ పతన కిరణం అనేటువంటిది లంబముతో చేసే కిరణం వచ్చింది మనకి. మరి ఈ కోణం ఎంత ఉంది అనేది కొలుద్దాం. కొలవడానికి మనం ఏమవుతాం? వృత్త లేక మనం ఒక కోణమానిని ఉపయోగిస్తాం. చూడండి, ఈ విధంగా కోణమానిని అమర్చి కోణాన్ని మనం గుర్తించినట్టయితే ఎంత ఉంది గమనించండి? ఎగ్జాక్ట్లీ 30 డిగ్రీలు పతన కోణంతో ఉంది. అంటే మనం ఇంతకు పూర్వ తరగతుల్లో నేర్చుకున్నాము, పతన కిరణము పరావర్తన కిరణానికి సమానము, సారీ, పతన కోణము పరావర్తన కోణానికి సమానము. పతన కోణము పరావర్తన కోణమునకు సమానము. అంటే ఇక్కడ కూడా పతన కోణము పరావర్తన కోణానికి సమానంగా రావాలి. అంటే కిరణము పతనము చెందింది, పరావర్తన కోణం మనం గీయాలంటే ఏం చేయాలి? లంబముతో 30 డిగ్రీలు చేసేటువంటి కోణాన్ని మనం గీసినట్టయితే అది మనకు పరావర్తన కిరణాన్ని సూచిస్తుంది. మరి ఎన్ని డిగ్రీలు గీయాలి మనం పరావర్తన కోణాన్ని? 30 డిగ్రీలు. చూడండి, పతన కోణం 30 డిగ్రీలు వచ్చిందంటే కిరణము కూడా, పతన కిరణము కూడా లంబంతో ఎంత కోణం చేస్తుంది? 30 డిగ్రీల కోణమే చేస్తుంది. మరి గీద్దామా? రైట్. చూడండి, ఈ కోణమాన్ని ఈ విధంగా లంబము పైన అమర్చి లంబముతో 30 డిగ్రీలు చేసేటువంటి రేఖను చూడండి. ఇది 30 డిగ్రీల కోణము, ఒక రేఖను గీద్దాం. చూసారా, ఇది పరావర్తన కిరణం. మరి పరావర్తన కిరణం 30 డిగ్రీలు గీసామంటే పరావర్తన కోణం ఎంత ఉంటుంది మనకి? పతన కోణం ఎంత ఉంటే అంతే ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది అంటే 30 డిగ్రీలు. వెరీ గుడ్. ఈ విధంగా మనం పతన కోణాన్ని పరావర్తన కోణాన్ని గీయవచ్చు. ఇదే విధంగా కుంభాకార దర్పణాలు కూడా గీయవచ్చు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. పతన కిరణం ఏంటి, పతన కోణం ఏమిటి, పరావర్తన కోణం ఏంటి, పరావర్తన కిరణం ఏంటి. అంటే ఒక పుటాకార దర్పణము లేదా కుంభాకార దర్పణము లేదా సమతల దర్పణాలను తీసుకున్నప్పుడు పతన కిరణము వస్తువు నుంచి దర్పణము పైన పతనము చెందినటువంటి కిరణము, మరి ఆ పతన బిందువు నుంచి వక్రత కేంద్రానికి కలుపుతూ గీసినటువంటి రేఖని మనం లంబము అంటున్నాము. ఈ లంబముతో పతన కిరణము చేసే కోణాన్ని పతన కోణము అంటున్నాము. ఈ పతన కోణం ఎంత ఉంటే పరావర్తన కోణం కూడా అంతే ఉండాలి. కాబట్టి లంబముతో 30 డిగ్రీలు చేసే రేఖను గీసాము, అది 30 డిగ్రీలు చేసింది పరావర్తన కోణం. ఆ రేఖని మనం పరావర్తన కిరణము అంటున్నాము. ఈ విధంగా పతన కోణము పరావర్తన కోణము సమానము అనేటువంటి పరావర్తన సూత్రాలను ఉపయోగించుకొని ఈ వక్రతలాలకి కూడా మనం గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఉపయోగించకుండా ఇంకా కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఆ నియమాలను ఉపయోగించి మనము కిరణ చిత్రాలను గీయడం అనేటువంటిది జరుగుతుంది. మరి విద్యార్థులు స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏమి గమనించారు? రైట్, ఒక ఘనాకార దిమ్మె ఉన్నది. ఈ దిమ్మ మీద ఏంటి ఇవి గమనించండి.
ఈ రెండు కూడా గుండు సూదులు. మరి ఈ రెండు గుండు సూదులు వెనక ఏమర్చబడింది? ఒక క్యాండిల్, వెలుగుతూ ఉన్నటువంటి క్యాండిల్. దీనివల్ల ఏం ఏర్పడింది? ఇక్కడ ఒక ప్రతిబింబం, ఒక నీడ అనేటువంటిది ఏర్పడింది. చూడండి నీడ, ఈ నీడల్లో చూడండి వీటిని గమనించినట్టయితే, ఈ విధంగా కొద్దిగా దూరం పొడిగించినట్టయితే వెనకకి ఈ కిరణాలు ఇలా వెనకకి పొడిగిస్తే, ఈ కిరణాలు ఊహించుకొని ఈ వీటిని ఈ నీడ వెంబడి వెనకకి పొడిగిస్తే ఎక్కడో ఒకటి ఖండిస్తాయి. అంటే ఈ రెండు నీడల యొక్క నీడలు కూడా ఇవి సమాంతరంగా లేవు, ఇవి సమాంతరంగా లేవు. మరి ఒకవేళ మనము గనక ఇవి సమాంతరంగా ఉండాలి అంటే, చూడండి గమనించండి, ఇవి సమాంతరంగా లేవు. ఇప్పుడు ఈ క్యాండిల్ని వెనకకి తీసుకెళ్దాం, ఏం జరుగుతుంది? క్యాండిల్ని ఇలా వెనక తీసుకెళ్దాం, చూడండి ఇలా వెనకకి తీసుకెళ్ళాను, ఏం జరిగింది? ఇప్పుడు చూడండి గమనించండి, ఈ రెండు గుండు సూదుల యొక్క నీడలు మధ్యలో ఏ ప్రదేశంలో తీసుకున్నా కానీ సమానమైనటువంటి దూరాన్ని కలిగి ఉంది. అంటే వస్తువు నుంచి వచ్చినటువంటి కాంతి దగ్గరగా ఉన్నప్పుడు ఈ రెండు గుండు సూదులు ఒక బిందువు నుంచి దూరంగా వెళుతున్నట్టున్నాయి. దూరం తీసుకెళ్ళినప్పుడు అవి సమాంతరంగా కనిపిస్తున్నాయి. అంటే కొంత దూరం, ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు ఎక్కువ దూరం నుంచి వచ్చేటువంటి కిరణాలను మనం సమాంతర కిరణాలుగా తీసుకునవచ్చు. అంటే అనంత దూరం నుంచి, అంటే సూర్యుడి నుంచి వచ్చే ఒక వస్తువు మీద పడ్డటువంటి కిరణాలను తీసుకున్నప్పుడు అవి మనం వాటన్నిటిని కూడా సమాంతర కిరణాలుగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి వస్తువు నుంచి, అంటే ఒక ఈ ఇక్కడ ఎందుకు తీసుకున్నాం, వస్తువు అనేటువంటిది, వస్తువు నుంచి వచ్చే కాంతి, వస్తువు ఇక్కడ క్యాండిల్, క్యాండిల్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఎప్పుడైతే గుండు సూదుల మీద పడ్డాయో దగ్గరగా ఉన్నప్పుడేమో అవి రెండింటి మధ్యలో కొంత కోణంలో ఉన్న ఈ రెండు రేఖలు ఇవి సమాంతరంగా లేవు. కానీ క్యాండిల్ని ఎప్పుడైతే దూరం తీసుకెళ్తున్నామో ఆ రెండు కిరణాలు కూడా, ఆ రెండు గుండు సూదుల యొక్క నీడలు కూడా సమాంతరం అయిపోయాయి. అంటే దూరం నుంచి వచ్చే కాంతి గుండు సూదుల మీద పడ్డప్పుడు అవి సమాంతరం, అంటే చాలా దూరం నుంచి సీకి అవ్వాలంటే కొద్ది దూరం ఎక్కువైనట్టయితే ఆ దూరం నుంచి వస్తువుల మీద పడ్డటువంటి కిరణాలు లేదా ఆప్టికల్ డివైజ్, ఆప్టికల్ దృక్కు సాధనం మీద కాంతి కిరణాలు వచ్చి పడ్డప్పుడు దూరం నుంచి అవి సమాంతరంగా పడతాయి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఈ కృత్యాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. విద్యార్థులు ఈ కృత్యాన్ని సులభంగా నిర్వహించవచ్చు కాబట్టి ఇంటి వద్ద ఇలాంటి కృత్యాన్ని ప్రయత్నం చేయండి. ఇప్పుడు స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ చూడండి ఏమిటిది, వెరీ గుడ్, పుటాకార దర్పణం. ఇదేమిటి? క్షితిజ సమాంతరంగా గీసినటువంటిది ప్రధాన అక్షం, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏంటి? దర్పణం యొక్క పి అంటున్నాం అంటే ధ్రువము. నెక్స్ట్ ఏంటి? ఇదేంటి? సి, సి అంటే వక్రత కేంద్రము. చూడండి ఇప్పుడు ఒక కిరణం అంటే చాలా దూరంలో నుంచి వచ్చినటువంటి కిరణం అనుకోండి, ఊహించండి. అంటే ఎలా ఉంది? ఇది ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంది. ఈ విధంగా చాలా దూరం నుంచి వచ్చేటువంటి కిరణాలని, అంటే ఒక ఈ ఇక్కడ మనం పటంలో చూపిన విధంగా ఒక పుటాకార దర్పణాన్ని కనుక సూర్యుడికి ఎదురుగా పెట్టి ఒక దానికి మధ్యలో ఒక పేపర్, సూర్యుడికి మరియు దర్పణానికి మధ్యలో ఒక పేపర్ను ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసినట్టయితే మనకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, దుర్బిణి అంటే చూసారా, నా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఆ దుర్బిణి కనుక మనం సూర్యుడికి ఒక పేపర్కి మధ్యలో పెడితే ఒక డాట్ లాగా వచ్చి కాల్చి వేస్తుంది కదా, అలాగే ఈ కృత్యాన్ని మనం నిర్వహించవచ్చు. ఆ పుటాకార దర్పణానికి సూర్యుడికి మధ్యలో ఒక తెల్లని కాగితాన్ని కానీ ఒక కాగితాన్ని కానీ పెట్టి దాన్ని మధ్యలో సెట్ చేస్తున్నట్టయితే ఆ కాగితం మీద ఒక డాట్ లాగా పడుతుంది సూర్యుని వచ్చినటువంటి కాంతి కిరణం. ఆ బిందువుని మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి ఈ విధంగా పతన కిరణాలన్నీ కూడా సమాంతరంగా వస్తున్నాయి. ఈ విధంగా మరి సమాంతరంగా వచ్చినటువంటివి ఈ దర్పణాలన్నీ కూడా సమాంతరంగా పడ్డటువంటి కాంతి కిరణాలని ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించేలాగా వ్యవహరిస్తుంది లేదా కాంతిని పరావర్తనం చెందిస్తుంది. చూడండి ఎలా, చూడండి ఈ విధంగా చూడండి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా నార్మల్స్ ఇవి, అంటే లంబాలు గీసాం ఈ పతన బిందువుల దగ్గర 1, 2, 3, 4 ఈ నాలుగు పతన బిందువుల దగ్గర లంబాలు గీస్తే ఈ లంబాలు పతన బిందు నుంచి ఎక్కడికి వస్తాయి? సి వద్దకు వస్తాయి. మరి పతన కోణం ఎంత ఉందో పరావర్తన కోణం అంత. ఈ విధంగా కిరణాలను కనుక మనం గీసినట్టయితే ఒక్కొక్క దానికి జాగ్రత్తగా గమనించండి. చూడండి ఈ కిరణాలన్నీ కూడా ఒక బిందువు నుంచి వెళుతున్నాయి. ఇక్కడ ఎక్కడైతే ఈ బిందువులన్నీ కలుసుకున్నాయో, అంటే ఇక్కడెక్కడో సూర్యుడు ఉన్నాడు చాలా దూరంలో, ఇక్కడ పుటాకార దర్పణం ఉంది, ఈ రెండింటి మధ్యలో ఈ ప్రదేశంలో గనక మనం ఒక కాగితాన్ని పెట్టినట్టయితే అది కొద్దిసేపటికి మండుతుంది. ఆ వేడి అంతా కూడా ఒక బిందువు వద్ద, కాంతి అంతా కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకరించడం వల్ల ఇక్కడ మండుతుంది. ఈ ప్రదేశాన్ని మనం ఏమంటున్నామంటే నాభి, ఈ దర్పణం యొక్క నాభి అంటున్నాం. చూడండి ఇక్కడ ఒక పాయింట్ బిందు వచ్చింది కదా, దాన్ని ఎఫ్, ఫోకస్, ఫోకస్ ఫోకస్ పాయింట్ నాభి అని అంటున్నాం. అంటే ఈ
ధ్రువం నుంచి నాభి వరకు ఉండేటువంటి దూరాన్ని నాభ్యంతరము అంటాం, నాభ్యంతరము అంటాం. అదేవిధంగా ఈ ధ్రువం నుంచి సి వరకు ఉండేటువంటి దూరాన్ని వక్రతా వ్యాసార్థము, వక్రతా వ్యాసార్థం. ఎందుకంటే ఈ సి నుంచి ఇక్కడికి ఉండేటువంటిది ఇది రేడియస్, అంటే ఇది వక్రతా కేంద్రం కాబట్టి వక్రతా కేంద్రం నుంచి వృత్త పరిధికి గీసేటువంటి ఏ రేఖ తీసుకున్నా కానీ అది వ్యాసార్థముగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ వక్రత వ్యాసార్థం కింద దీన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఈ విధంగా నాభిని మనం కనిపెట్టవచ్చు. అంటే ప్రయోగపూర్వకంగా నాభి కనిపెట్టండి ఎలా గుర్తిస్తారు దర్పణానికంటే కూడా మనం ఈ కృత్యాన్ని నిర్వహించవచ్చు. కాబట్టి ఇంకొకటి కూడా మనం దీని ద్వారా కంక్లూడ్ చేయవటం ఆలోచించండి. రైట్, సమాంతరంగా వచ్చేటువంటి కిరణాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్తాయంటే అవన్నీ కూడా నాభి ద్వారా వెళ్తాయి అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనము సాధారణీకరణ చేయవచ్చు. ఈ విధంగా మరి ఒక దర్పణం మీద కాంతి కిరణాలు పడ్డప్పుడు వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటి యొక్క లక్షణం ఎలా ఉంటుంది, అవి ఎలా పరావర్తనం చెందుతాయి అనేటువంటి వాటిని వివరించవచ్చు. మరి ఈ విధంగా మనం పరిశీలన చేద్దాం. మరి ఇంకొకటి కుంభాకార దర్పణాన్ని గమనిద్దాం. చూడండి, ప్రధానాక్షం వెరీ గుడ్, ధ్రువం వెరీ గుడ్, వక్రతా కేంద్రము మరియు నాభి ఇవన్నీ వచ్చేసాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మరి ఇక్కడ దీనికి కిరణాలన్నీ కూడా సమాంతరంగా వచ్చి పరావర్తతల మీద పడ్డాయి. ఇప్పుడు ఊహించండి మరి ఇవి ఎలా వెళ్ళాలి, ఈ లోపటికి వైపు ఇవి ఎలా వెళ్తాయి, మరి ఇటువైపుకు రాలేవు. ఎందుకంటే దర్పణం ఎక్కడి నుంచి రావాలి, ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి దర్పణమేమో పుటాకార దర్పణంలో అది ఒక దగ్గర కేంద్రీకరించినట్టు ఉంటాయి. మరి కుంభాకార దర్పణం ఏం చేస్తుంది అంటే ఒక బిందువు నుంచి కిరణాలన్నీ దూరంగా వెళ్తున్నట్టు ఉంటాయి. చూడండి, గమనించండి, ఈ కిరణాలు పతన కిరణాలు, ఇవన్నీ కూడా ఇవి లంబాలు. పతన బిందువు నుంచి వక్రతా కేంద్రానికి గీసినటువంటి రేఖ ఇవన్నీ కూడా లంబాలను సూచిస్తుంది మనకి. చూడండి, ఇవన్నీ కూడా మనకు ఎలా వెళ్తున్నాయి గమనించండి, ఒక బిందువు నుంచి అవి కూడా ఎలా, ఈ బిందువు చూడండి ఇలా వెళ్ళిపోతున్నాయి అన్నీ. సో ఇవన్నీ కూడా పతన బిందువు నుంచి, అంటే ఇవన్నీ ఒకవేళ కట్ చేసినట్టయితే మనకు కలిపినట్టయితే ఈ బిందువు దగ్గర ఈ నాభి నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టుగా ఇవన్నీ కలిపితే ఇక్కడ నాభి వరకు మనకు వస్తుంది. సో ఇవన్నీ కూడా నాభి నుంచి వెళుతున్నట్టుగా మనకి ఉంటాయి. సో ఈ విధంగా ఇవి ఒక బిందువు నుంచి నాభి నుంచి బయటికి వెళుతున్నట్టుగా ఉండేటువంటివేమో పుటాకార, అంటే ఇది వికేంద్రీకరణ దర్పణ, కాంతిని వికేంద్రీకరణ చేస్తుంది. అంటే ఒక బిందువు నుంచి అన్ని వైపులా వ్యాపించేటట్టు చేస్తుంది. ఈ విధంగా మనం పుటాకార దర్పణాల మీద, కుంభాకార దర్పణాల మీద సమాంతర కాంతి కిరణాలు పడ్డట్టయితే ఈ విధమైనటువంటి పరావర్తనాన్ని మనం గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్ పాఠం లోపల కిరణ చిత్రాలు ఎలా గీయాలి, వాటికి సంబంధించినటువంటి నియమాల గురించి మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కిరణాలు గమనించారు కదా, ఇక్కడి నుంచి కలిపితే ఇది ఇలా వస్తుంది, ఇది కూడా ఈ దీని కిరణం ఇలా వస్తుంది, ఇది కూడా ఇలా వస్తుంది, ఇవన్నీ కూడా ఇలా వచ్చి చేరుతాయి. ఓకే, ఈ విధంగా మనం పతన కిరణాలకు సంబంధించి పరావర్తన కిరణాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించవచ్చు. మరి నెక్స్ట్ అంశాన్ని గురించి ఇంకొక పాఠంలో మనం చర్చ